శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన కోసం మంగళకరమైన వస్తువుల్ని మనం ఏ విధంగా అయితే ముందుగా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటామో అదే విధంగా మనకి అదృష్టాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన మొక్కను కూడా ఈ శ్రావణ మాసంలో మనం ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే మనకి అదృష్టం కలగడంతో పాటు ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా అలానే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎలాంటి నరగోలు ఉన్నా సరే అదంతా కూడా మన మీద పోయి మనకి అదృష్టం అయితే కలిసి వస్తుంది. అయితే ఆ మొక్క ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి, ఆ మొక్కని మనం ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా షేర్ చేయబోతున్నాను. వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఈ శ్రావణ మాసంలోని ఈ మొక్కని ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని మన ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే మన ఇంటికి ఉండే వాస్తు దోషాలు కానీ అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ మొత్తం పోయి మనకి అదృష్టాన్ని అయితే తెచ్చి పెడుతుంది అన్నమాట. దీన్ని గుడ్ లక్ ప్లాంట్ అని అందుకే అంటారండి, అదృష్టం తెచ్చిపెట్టే మొక్క కాబట్టి గుడ్ లక్ ప్లాంట్ అని, అలానే ఎలిఫెంట్ బుష్ అని కూడా అంటారనమాట. ఇది మనకి అన్ని నర్సరీస్లో దొరుకుతాయి, అలానే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లింక్ దొరికితే కనుక నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ మొక్కని ఈ శ్రావణ మాసంలో ఏ రోజు తెచ్చుకున్నా చాలా మంచిదండి. మామూలుగా అయితే మంగళవారం కానీ శుక్రవారం తెచ్చుకుంటే ఇంకా మంచిదన్నమాట. లేదు ఆ రోజు మనకి దొరకలేదు అనుకున్నా కూడా ఏ రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఏ రోజు తెచ్చుకున్నా కూడా మనము ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొంచెం మంచినీళ్ళు చిన్న గ్లాస్తో ఒక మంచినీళ్ళు తీసుకొని మొదళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మొదళ్ళ దగ్గర కొంచెం వేసి ఒక రాగి కాయిన్ మీ దగ్గర ఉంటే కనుక రాగి కాయిన్ కూడా అక్కడ పెట్టాలి. రాగి కాయిన్ మాత్రమేనండి, ఇంకేమీ కాదు. నార్మల్గా కాయిన్స్ అవన్నీ పెట్టకూడదు, అసలు అలా పెడతారు కానీ రాగి కాయిన్ని పెట్టి కొంచెం నీళ్లు పోసి మనము కొంచెం చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ వేసి ఇంట్లోకి తెచ్చుకొని మనము అలా ఆ మొక్కకి దండం పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఉత్తర దిక్కుని పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఆ మొక్కను చూసినట్టుగా కానీ, లేదంటే మన ఇంటికి ఎవరైనా వస్తే వచ్చిన వెంటనే ఆ మొక్కను చూసినట్టుగా కానీ పెడుతున్నట్లయితే కనుక ఇది మనకి ఎలాంటి నరగోళ నరదృష్టి ఉండకుండా చక్కగా మనకి అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఇది ఇండోర్ ప్లాంట్ అండి, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా చేస్తుంది. అంటే ఇంట్లో ఒక వాతావరణం కూడా అంతా మారుస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీన్ని లక్ష్మీ మొక్క అని కూడా అంటారు, గుడ్ లక్ ప్లాంట్ అని కూడా అంటారు, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి. దీనికి సైంటిఫికల్ నేమ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకి ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇలా నేను ఈ మొక్కను తెచ్చుకున్నానో లేదో ఆ రోజే నాకు ఒక మంచి పార్సల్ అయితే మన ఇంటికి వచ్చింది. అది కూడా శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారి కోసం అన్నమాట. నిజంగా నాకు అనిపించింది ఈ మొక్కను నేను తీసుకొని చాలా మంచి పనే చేశాను అని. ఎందుకంటే నాకు చాలా రోజులుగా ఇవ్వాల్సిన ఒక డబ్బులు ఆ రోజే మాకు అకౌంట్లోకి రావడం, అలానే వెంటనే నాకు ఈ పార్సల్ రావడం అనేది చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను శుక్రవారం రోజున ఈ ప్లాంట్ని అయితే తెచ్చుకున్నాను అన్నమాట. ఆ రోజే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అనేది రావడం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను నివేద 92.5 సిల్వర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. ఇదివరకు వీళ్ళ దగ్గర నేను గోవిందనామాల బుక్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, సో తన దగ్గరే మళ్ళీ నేను ఈ బ్లాక్ బీడ్స్ని కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. అమ్మవారికి ప్రత్యేకంగా ఈ విగ్రహానికి వేయడానికి అని చెప్పి తీసుకున్నాను. కొత్త వస్తువుని ఏదో ఒకటి పెట్టితే చాలా మంచిది. అందులోన మనము ఈ శ్రావణ మాసంలోని లక్ష్మీదేవి అమ్మవారికి నల్లపూసలు సమర్పిస్తే చాలా మంచిదండి. అయితే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అంటే బంగారానికి ఇప్పుడు పెట్టేంత బడ్జెట్ లేదు, అలా కాకుండా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అయినట్టుగా ఈ బ్లాక్ బీడ్స్ ఉందని. అందులోని చాలా బాగుంది, లాకెట్ కానీ మొత్తం చైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అందుకే నేను ఈ లాకెట్ ఉన్న బ్లాక్ బీడ్స్ని అయితే తీసుకొని అమ్మవారికి ఇలా వేసుకొని తెచ్చుకున్న రోజే ఆ ప్లాంట్ని కూడా పెట్టుకొని నేను పూజనైతే చేసుకున్నాను అనమాట. అండ్ ఈ ఎవరికైనా ఈ బ్లాక్ బీడ్స్ కావాలంటే కనుక నేను నివేద సిల్వర్స్ వల్ల
వాట్సాప్ నెంబర్ని అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అలానే వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేస్తానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకా సిల్వర్లోని చాలా జ్యువెలరీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బంగారంలో పెట్టే కంటే హాఫ్ రేట్కి తక్కువే వచ్చేస్తాయి. సో మంచి మంచి జ్యువెలరీస్ అన్నీ కూడా మనకి పూజకు కావాల్సిన గోవిందనామాల సెట్ ఇలాగా మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట తన దగ్గర. సో మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేసుకొని తీసుకోండి. అండ్ ఆ ప్లాంట్ కొనుక్కోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అనమాట. అండ్ ఆ ప్లాంట్తో పాటుగా నేను లక్ష్మీదేవి అమ్మవారికి కావాల్సిన అమ్మవారి పూజకు కావాల్సిన కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా తెప్పించుకున్నాను. అండ్ ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా శ్రీమారుతి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే నేను తీసుకున్నానండి. నేను ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్స్ తీసుకొని 1 వీక్ పైనే అవుతుంది. నేను యూజ్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఈ ప్యాకెట్లో ఏమేమి వచ్చాయి, అలానే దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే శ్రీమారుతి వల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో డిస్ప్లే మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి నాకు పార్సెల్లో వచ్చింది ఈ దశాంగం కోన్స్ అనమాట, దశాంగం ధూప్ స్టిక్స్. జనరల్గా దశాంగం పౌడర్ ఉంటుంది కదా, దశాంగంతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ అయితే వచ్చాయి. చాలా బాగా వెలుగుతున్నాయి, మనకి ధూపం అయితే మంచిగా వస్తుంది, అలానే ఆరోమా కూడా చాలా బాగుందన్నమాట. తర్వాత వచ్చేసి దశాంగం పౌడర్ కూడా వచ్చిందండి ఇదే ప్యాకెట్లో మనకి. ఈ దశాంగం పౌడర్ వచ్చేసి మనం కప్ సాంబ్రాణి వెలిగించిన తర్వాత కొంచెం వేసామనుకోండి, ఇల్లంతా కూడా మంచి పరిమళంగా వెదజల్లి, పరిమళం అంతా కూడా వెదజల్లి. మనం బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చామనుకోండి, ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఒక దేవాలయం ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట, అంత మంచిగా సువాసన అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఈ కస్తూరి పసుపు అండి, కస్తూరి పసుపుని మనము లక్ష్మీదేవి అమ్మవారికి యూజ్ చేయొచ్చు, అలానే మన ఫేస్కి కూడా ప్యాక్లా వేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్నా, స్కార్స్ ఉన్నా, అలానే మంగు మచ్చలు అంటారు కదా, సో అవి ఉన్నా కూడా బాగా పోతాయి, అలానే కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ కుంకుమ కూడా వచ్చింది ప్యాకెట్లోని, కుంకుమ కూడా చాలా బాగుందండి, మనకి చక్కగా నుదుటికైతే చక్కగా అంటుకునేడానికి బాగుంది. అమ్మవారికి అన్నీ కూడా కొత్తగా పెట్టాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న బాక్స్లు అయితే తీసుకున్నాను అన్నమాట. సో కుంకుమ కూడా క్వాలిటీ చాలా బాగుంది, మంచిగా అంటుకుంటుంది, అలానే మనకి కలర్ కూడా కొంచెం మరూన్ రెడ్ కలర్లో అయితే వచ్చిందనమాట. సో కుంకుమ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ గుగ్గులం పౌడర్ అండి, సాంబ్రాణి పౌడర్, గుగ్గులం పౌడర్ కాదు. మనకి ఏమైనా నిప్పుల్లో కూడా వేసుకోవాలనుకుంటే కనుక ఈ గుగ్గులం పౌడర్ని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా నేనైతే కనుక కొబ్బరి చెప్పుని వెలిగించి అందులో ధూపం వేసి అమ్మవారికి ధూపం ఎక్కువ ఇస్తుంటాను. ధూప్ స్టిక్స్ ధూపం అయితే నాకు ఎందుకో లక్ష్మీదేవి అమ్మవారి పూజలో, స్పెషల్లీ వరలక్ష్మీ వ్రతం పూజలో నాకు అంత సరిపడినట్టు అనిపించదు, అందుకే నేను గుగ్గులం కానీ ఇలా సాంబ్రాణి పౌడర్ కానీ వేస్తానన్నమాట. సో ఆ సాంబ్రాణి పౌడర్ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి విభూది వచ్చిందండి, విభూది కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది, మనము సాయిబాబా పూజలో కానీ శివయ్య పూజలో కానీ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈ చందనం, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఈ చందనం అన్నమాట. జనరల్గా చందనం వచ్చేసి మనకి ఎల్లో కలర్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా, సో ఆ ఎల్లో కలర్ వచ్చేసి అంత ఒరిజినల్ కాదంటండి, అందులో కొంచెం కలర్స్ అయితే యాడ్ అవుతాయంట. ఒరిజినల్గా అయితే చందనం ఇదే కలర్లో వస్తుందండి, ఒకసారి మీరు వాడి చూడండి, వాడి చూసిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్పండి అన్నారు. చాలా చాలా బాగుంది, ఫైన్ పౌడర్ అండ్ అలాగే మంచి సువాసన వస్తుంది, అలాగే కలిపి పెడితే కూడా పటాలక వాటికి చాలా చాలా బాగా నచ్చింది. నేను కూడా పెట్టుకునేటప్పుడు చాలా మంచిగా కూడా అనిపించింది అన్నమాట. సో అదొకటి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మనము ఆయిల్లో మిక్స్ చేసుకోవడానికి కొన్ని వట్టివేర్లు అలాగే కొన్ని మూలికలు అయితే కూడా ఒక ప్యాకెట్ పంపించారు. అవి మనకి అందులో తుంగకాయలు, వట్టివేర్లు, ఇంకా చాలా రకాల మూలికలు అయితే వచ్చాయన్నమాట. ఆయిల్లోని మనం ఫుల్గా నానబెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మనకి హెయిర్ అయితే తలనొప్పి రాకుండా ఉండడం, అలానే హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడం అయ్యేవి జరుగుతాయంట. సో అది కూడా చాలా బాగుంది. మనకి డైరెక్ట్గా మనము ఆయిల్స్ కొనుక్కునే కంటే కూడా మనం నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ ఇలాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఇందులో కూడా చాలా రకాల మూలికలు అయితే వచ్చాయండి. ఇందులో వచ్చేసి సగం ఏమో మనం ఫేస్ ప్యాక్కి యూజ్ చేయొచ్చట, అంటే నలుగు పిండికి యూజ్ చేయొచ్చంట, అలానే సగం వచ్చేసి మనము హెయిర్ ఆయిల్కి పెట్టుకోవడానికి పేస్ట్ లాగా కానీ లేదంటే పౌడర్ని చేసేసుకొని ఆ పౌడర్ని మనము పెరుగులో మిక్స్ చేసుకొని కానీ లేదంటే ఆయిల్లో పెట్టుకొని కానీ మన హెయిర్కి కానీ అప్లై చేసుకోవాలంటే హెయిర్కి, అలానే కొన్ని ఏమో నలుగు పిండికి వేసుకోవాల్సిన సామాన్లు కూడా ఉన్నాయంటే లైక్ రోజ్ పెటల్స్ కానీ ఇంకా మంచి వట్టివేర్
మాయిశ్చరైజర్లు ఇలాంటివన్నీ కూడా మనకి ఫేస్ ప్యాక్లో వేసుకోవడానికి కూడా ఉన్నాయి. కొన్ని పెసలు తీసుకొని కొంచెం బియ్యం తీసుకొని ఇందులో కొన్ని మనకి ఫేస్ ప్యాక్ వచ్చినాయి కదా, ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా కలుపుకొని మనం ఆడించేసుకున్నాం అనుకోండి, మిల్లు పట్టించాం అనుకోండి, ఫేస్ ప్యాక్ కూడా మనకు మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. వాటితో పాటుగా ఆ ఫేస్ ప్యాకే కాకుండా వాటితోని విగ్రహాలను శుభ్రం చేస్తారంటండి. సో విగ్రహాలను శుభ్రం చేసే పద్ధతిలో కూడా ఇదొకటంట, మంచిగా షైన్ అవుతూ వస్తాయంట, దాంతోపాటుగా మంచి సువాసన కూడా వస్తాయంట. వాటితో పాటు దేవుడి గది క్లీన్ చేయడానికి కూడా ఈ పౌడర్ని అయితే యూస్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అయితే అన్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చాయి, మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ కలిపినట్టుగా నాకు అనిపించలేదు, చాలా మంచిగా అనిపించాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే శ్రీ మారుతి వాళ్ళ వాట్సాప్ నెంబర్ని ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. దశాంగం కోన్స్, అలానే చందనం, ఆ పసుపు ఎక్కువగా నాకు నచ్చింది. తర్వాత గుగ్గులం పౌడర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట, ఒకసారి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇదండి ఈరోజు